పోలీస్ వారు ఒక మర్డర్ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తామని పట్టుకోవడం జరిగింది. నలుగురు అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. ఈ రైతున్న హోటల్ నాగులపాట దగ్గర వీళ్ళు మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే దాన్ని పథకాన్ని విఫలం చేశారు పోలీసులు. అక్యూజ్ పట్టుకున్న అక్యూజ్ పేరు మీర్ అష్ఫాక్ అలీ అలియాస్ ఆమీర్ ఖాన్, మొహమ్మద్ సుబాన్ ఖాన్ అలియాస్ సుబాన్, మొహమ్మద్ జమీల్ ఖాన్ అలియాస్ ఖాజా ఖాన్ మరియు ఒక బాయ్ జూనియర్. ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మూడు కత్తులు, రెండు బైక్స్, మూడు సికిల్స్ గొడవలు, రెండు ఫోన్లు పట్టుకోవడం జరిగింది. అయితే ఈ మొత్తం దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, యాక్చువల్లీ మోటివ్ ఏంటంటే, ఆమీర్ ఖాన్ అనే మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో తను లాడ్ బజార్లో వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని బావ అయిన సడ్డగొడుగు ఆయన నాజీమ్తో కొన్ని రోజుల నుంచి గొడవ జరుగుతూ ఉంది. అయితే ఒకరోజు నాజీమ్ని ఇతను కొట్టడం జరిగింది ఆమీర్ ఖాన్. దాంతో నాజీమ్ ఇతని గురించి చెడు ప్రచారం చేస్తున్నాడు బయట. అలానే ఆమీర్కి నాజీమ్ వాళ్ళ వైఫ్ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి రోజు గొడవలకు కారణం అవుతున్నాడు, అతనే కారణం అవుతున్నాడని కూడా ఇంకొక పక్షం ఎంచుకున్నాడు. సో ఆమీర్కి రెండు కారణాలు అయిపోయినాయి. ఒకటి ఏమో తన గురించి చెడు ప్రచారం చేస్తున్నాడు, తర్వాత వాళ్ళ వైఫ్తో గొడవలకు కారణం ఇతనే అనుకుని ఎట్లయినా ఇతన్ని అంతమందించాలని మిగతా తన దోస్తులు ఎవరైతే ఉన్నారు, ఫర్హాన్ సుబాన్ ఖాన్, జమీల్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, చోటా ఫర్హాన్, ఇంకో బాయ్ జూనియర్తో కలిసి కత్తులు దాని ఇతరత్ర సామాన్లు చేసుకుని తయారు చేసుకుని తెచ్చుకుని అటాక్ చేయడానికి నిన్న రైతున్న హోటల్లో అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే మాకు ముందే ఇన్ఫర్మేషన్ రావడం, ఆ క్రైమ్ టీమ్ అక్కడ యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళని రైతున్న హోటల్లో మేము కాపు కాసి వాళ్ళు రాగానే వాళ్ళని అందరిని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న ఇటువంటి సామాగ్రి అంతా ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరి పైన క్రైమ్ నెంబర్ 175/23 అండ్ సెక్షన్స్ 120B, 149 ఎడ్విన్ 511 ఐపీసీ మరియు 251A ఆర్మ్స్ యాక్ట్లో కూడా కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఆపరేషన్ ఏదైతే ఉందో అడిషనల్ డీసీపీ షేక్ జహంగీర్ గారు, ఇన్ఛార్జ్ ఫలక్నామా డివిజన్, వారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఫలక్నామా రాఘవేందర్ మరియు ఎస్ఐలు నాగరాజు, రవికుమార్, తర్వాత మా కానిస్టేబుల్ మొహమ్మద్ రియాజుద్దీన్, ఈఎస్ వినయ్ కుమార్, డి శివ అందరూ కలిసి ఈ ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఇలాగా ఒక క్రైమ్ని జరగకుండా సక్సెస్ఫుల్గా ఆపడం జరిగింది. అలానే ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి, ఎటువంటి క్రైమ్ జరిగే ఆస్కారం ఉందని మీకు అనిపించిన లేదంటే మీకు ఎటువంటి అనుమానం వచ్చినా ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దానివల్ల మేము దాని నుంచి స్టడీ చేసి దాన్ని ఆపడానికి మీరు దాన్ని ఆపగలిగితే మీరందరూ ఒక క్రైమ్ నివారణ చేయడంలో భాగస్వాములు కావాలన్నారు. అట్లానే మన సొసైటీ ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్ సొసైటీగా ముందుకెళ్ళడానికి భాగస్వాములు అవుతారు. అందరికీ ధన్యవాదాలు.